నమః హరిః ఓం శృతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ నతత్కర్మకృతం సాధు కృత్వా యదనుతప్యతే విపాకం పరిసేవేత యస్య చాశ్రుముఖో రుదన్. దీన్ని కర్మ విపాక ప్రకరణంలో పెట్టచ్చు. పురాణాల్లో కర్మ విపాక ప్రకరణము అని ఉంటుంది. విపాక అంటే ఫలం. కర్మ పరిపక్వమై వచ్చి దాన్ని ఫలం కదా, కర్మ విపాక ప్రకరణం అని ఒకటి ఉన్నది. దీంట్లో పూర్వమీమాంసలో కూడా ఉంటుంది అది కర్మ విపాక ప్రకరణం. పురాణాల్లో ఎక్కువ ఉంటుంది, ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అంటూ మంచి వాటికి ఉంటుంది, చెడ్డ వాటికి ఉంటుంది. ఓకే, ఈయన విపాక పదాన్ని వాడుతున్నాడు చూడండి బుద్ధుడు. హైలీ టెక్నికల్ వర్డ్ అది. కర్మ విపాక అనే మాట సనాతన ధర్మశాస్త్రాల్లోంచి వచ్చింది అది. దాన్ని బట్టి మీకు బుద్ధుడి బ్యాక్గ్రౌండ్ అర్థం అవుతుంది. ఆయన చెప్పే విషయం కూడా అదే. ఆయన ఏమంటున్నాడంటే, ఏ కర్మని చేసి తరువాతి కాలంలో దుఃఖించాల్సి వస్తుందో ఆ కర్మను చేయవద్దు అని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్పాడో చూడండి, ఎంత సింపుల్గా చెప్పాడో చూడండి. మామూలుగా ఆహారం తినేటప్పుడు ఏ ఆహారాన్ని తింటే తిన్నప్పుడు బాగున్నప్పటికీ తరువాతి కాలంలో దుఃఖించాల్సి వస్తుందో, ఆ ఆహారమును తినకూడదు. అలాగే కలహించే టైంలో, కలహించే సందర్భం వచ్చినప్పుడు కలహించేసి ఒళ్ళు తెలియకుండా కోపం తెచ్చేసుకుని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుని తిట్టి తర్వాత బ్రతుకున్నంతకాలము గిల్టీ తోటి బాధపడటం అలా చేయకూడదు. అలా తీసుకోవచ్చు. అయితే మీరు మీమాంసక ధోరణి అవలంబించినట్లయితే ఏ కర్మ ఇప్పుడు ఇక్కడ ఈ జన్మలో చేస్తారో దానివల్ల మళ్ళీ జన్మలో నరకంలో దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందో అటువంటి కర్మ చేయకూడదు అని అలా కూడా చెప్పచ్చు. కేవలం అదృష్టంగానే అట్టబెట్టే ఎక్కర్లేదు. అదృష్టం ఉండనే ఉన్నది. అదృష్టం అంటే కంటికి కానరాని సంగతి, నరకంలో ఏదో దుఃఖాన్ని అనుభవిస్తారు అని చెప్తే కొంతమంది భయపడతారు, చేయడం మానేస్తారు. మరికొంతమంది భయపడరా, నరకం మాటప్పుడు చూసుకుందామే అని చెప్పేసి ఊరుకుంటారు. కాబట్టి అలా కాదు. ఇప్పుడు ఆల్కహాల్ ఉందనుకోండి, ఆల్కహాల్ గురించి ధర్మశాస్త్రాల వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆల్కహాల్ని సేవించినట్లయితే అది పంచమహాపాతకాల్లో ఒకటి అవుతుంది. చచ్చిపోయినప్పుడు యమ కింకరులు వస్తారు, వాళ్ళేమో తాళ్ళు కట్టేసి వరవరా ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. అంటే అంటే ఏంటి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళడం అంటే, నరకం కూడా భూలోకంలో ఎక్కడో ఆఫ్రికాలోనో ఎక్కడో ఉందా ఇవి? అంటే ఒక దారి ఉంటుంది అనమాట నరకానికి, ఆ దారి నిండా ముళ్ళు అవి ఉంటాయి. ఆ ముళ్ళదారం కూడా వీడిని ఇచ్చుకుంటూ తీసుకెళ్తారు. వీడేమో ఒళ్ళంతా కూడా చెక్కుపోయి రక్తాలు కారుతో ఇంకో ఒళ్ళే ఉంది, చచ్చిపోయిన తర్వాత అంటే ఇంకో ఒళ్ళు వస్తుంది, ఇంకో శరీరం వస్తుంది, యాతనా దేహము అనేది ఒకటి వస్తుంది. అది శిథిలమైపోయి అంటే అది కూడా ఇలాంటిది అనమాట, ఏం చెప్పమంటారు. సో అలా వర్ణిస్తారు, అలా వర్ణించి ఈ వర్ణనతోటి కొంతమంది భయపడి ఆ తప్పు అది ఆల్కహాల్ అలా వర్ణిస్తారు. ఈ వర్ణన అందరినీ కన్విన్స్ చేయుతుంది. ఈ వర్ణన వినేసిన వాళ్ళు కూడా తాగేస్తూ ఉంటారు, ఈ వర్ణన చేసిన వాళ్ళు కూడా తాగేసిన సందర్భాలు కూడా ఉంటాయి, పురాణాలన్నీ బాగా చదివిన వాళ్ళు కూడా తాగుబోతులైన సందర్భాలు మనకు కనబడతాయి. అంటే అర్థమేంటి, ఇటువంటి వర్ణన పెట్టేసి భయపెట్టి తాగుడు మాన్పించడం అనేది మీరు పెద్దలు మీరు అనుభవజ్ఞులు చెప్పండి, ఈ వర్ణన దానివల్ల భయము, దానివల్ల జనం తాగుడు మానివేయుట, ఇది సక్సెస్ అయిందా? చూడండి సక్సెస్ అయిందా? ఇది సక్సెస్ ఫార్ములా కాదు. ఇది సక్సెస్ ఫార్ములా ఏమిటంటే,
చూడరా నువ్వు తాగేవంటే తాగినప్పుడు నీకు ఉత్సాహంగా ఉంటుంది, అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెసెంట్, దానివల్ల నీకు ఏదో ఒక యూఫోరిక్ సెన్సేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది, డిప్రెసెంట్ కనుక కొద్దిసేపు నిద్ర పట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఇట్స్ సంవాట్ కాంట్రడిక్టరీ, డిప్రెసెంట్ ఇస్ నిద్ర పట్టినట్టు అవుతుంది, యూఫోరిక్ సెన్సేషన్ కలుగుతుంది కనుక బ్రెయిన్ సెల్స్లో కొంచెం అలరి చేసినట్టుగా ఉంటుంది, సంవాట్ కాంట్రడిక్టరీ. అంచేత ఓ పావుగంట అల్లరి చేసి తర్వాత ఏ ఫుట్ పాత్ మీద పడుకుని నిద్రపోతాడు. దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. తర్వాత ఇది వెళ్ళి కడుపులో ఆ లివర్ మీద అది యాక్ట్ చేస్తుంది, లివర్ని గ్రాడ్యువల్గా అది పాడు చేసి పెడుతుంది, ఆక్సిజన్ ఎసిటిక్ యాసిడ్ వస్తుంది, ఎసిటిక్ యాసిడ్ తయారవుతుంది బాడీలో, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ మెటబాలిజం. దాంట్లో మిథనాల్ కాంపోజిషన్ ఏదైనా ఒక పిసర్ మిథనాల్ ఇంప్యూరిటీ ఉన్నట్లయితే అది ఫార్మిక్ యాసిడ్ అవుతుంది, ఆ ఫార్మిక్ యాసిడ్ డైరెక్ట్గా రెటీనా డిగ్రీకి చేరుకుంటుంది, కళ్ళు పోతాయి. తర్వాత ఇట్ ఈజ్ హ్యాబిట్ ఫార్మింగ్, ఎడిక్టివ్ అనమాట, హ్యాబిట్ ఫార్మ్ అవుతుంది. ఏదో ఈవేళ మాట వరుసకి తాగితే రేపు కూడా తాగాలనిపిస్తుంది, నువ్వు బానిసవైపోతావు, నీ హ్యూమన్ రిలేషన్స్ అన్నీ కూడా చెడిపోతాయి, ఆఖరికి నువ్వు భార్యతో కలిసి కాపురం చేయడానికి కూడా పనికిరాకుండా తయారవుతావు, నిన్ను ఇంట్లో పిల్లలు కూడా నిన్ను తండ్రిగా గౌరవించరు, కాబట్టి ఆలోచించుకోమా, తాగవద్దు అని చెప్పారనుకోండి, ఇట్ ఈజ్ లైక్లీ టు వర్క్. దృష్టఫలాన్ని మీరు చెప్పినట్లయితే ఇట్ ఈజ్ లైక్లీ టు వర్క్. ఇప్పుడు చాలామంది లోకంలో ఇప్పుడు టీ టోటల్లర్స్ అని ఉన్నారు, అంటే ఆల్కహాల్ని ఎప్పుడు ముట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు దే డోంట్ గో ఫర్ ఇట్. వై షుడ్ వీ గో ఫర్ ఇట్? మనకి ఆ దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాం, కానీ ఆల్కహాల్తో మనకేం సంబంధం? ఎవరైనా మంచి ఖరీదైన 10,000 రూపాయలు ఖరీదైన ఆల్కహాల్ బాటిల్ మనకి ఫ్రీగా ఇచ్చారనుకోండి, మనం విల్ వీ యాక్సెప్ట్ దట్? నో, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్, వీ డోంట్ కేర్ ఫర్ ఇట్. Therefore, people who are teetotalers, వాళ్ళకి ఉపదేశాలు ఏవి అక్కర్నే లేదు. పీపుల్ హూ డోంట్ కేర్, తాగుబోతులు ఉంటారు, వాళ్ళకి మీరు భయపెట్టినా పనికిరారు. ఈ మిడిల్ లెవెల్లో ఉంటారు చూసారా, వీళ్ళకి వీళ్ళలో కొద్ది మంది మీద మీరు అదృష్టం వర్ణన వర్కౌట్ అవుతుంది, తాగితే యమకంకరలు వచ్చి మిమ్మల్ని ముళ్ళదారిలో బరబర ఈడ్చుకుపోతారు అంటే వీడు భయపడతారు కొద్ది మందికి. 1% అనుకోండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ దే డోంట్ డ్రింక్, ఆర్ ఈవెన్ వెన్ దే డ్రింక్ మోడరేట్లీ, ఆ లైన్ క్రాస్ కాకుండా ఏదో ఎప్పుడైనా ఒకసారి ఏదో సోషల్ డ్రింకింగ్ అనో ఏదో పేరుతో ఏదో కక్కుర్తి పడతారు, కానీ ఈ అనుతాప దాని కాన్సిక్వెన్స్ వాళ్ళ మైండ్లో ఉంటుంది, దే నో ఇట్. దట్ వర్క్స్ యాజ్ ఎ డిటరెంట్. తాగేప్పుడు ఇంకా తాగద్దు, ఇంకా తాగితే మళ్ళీ కారు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంది. ఈ కక్కుర్తి పడి యాక్సిడెంట్ చేసి 4 రోజులు హాస్పిటల్లో ఉండడం కంటే ఈ కక్కుర్తి పడకపోవడమే మంచిది కదండి. ఎలా ఉన్నది? దట్ వర్క్స్ అండి. దట్ ఈజ్ హౌ ఆల్ దీస్ పీపుల్, మనకి తెలుసున్న వాళ్ళందరూ కొద్ది గొప్ప తాగుతూనే ఉంటారు, కానీ ఎలా తాగుతారు? కంట్రోల్లో పెట్టుకుంటారు. ఎందుకని? ఆ లైన్ దాటితే మనకి రోగం పోతుంది, మనం కష్టాల్లో పడిపోతామని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దృష్టము అదృష్టము రెండూ ఉంటాయి. అదృష్టం మీద ఫోకస్ చేసేవాడు మతానికి చెందినవాడు, దృష్టం మీద ఫోకస్ చేసేవాడు సైంటిస్ట్. రెండింటినీ పెట్టుకొచ్చున్నాడు. ఆయన చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా దాని ఫలము ఎలా ఉంటుందో చూసుకో. నేను ఈ మధ్యన నా అనుభవం పర్సనల్, ఏదైనా స్వీట్ నాకు ఎవరైనా ఇస్తే నేను తింటం లేదు, అది నేను తినడం మానేసా, స్వీట్ తింటం లేదు. ఎందుకంటే అంతకుముందు కొద్ది గొప్ప తినేదండి, ఇప్పుడు తింటం లేదు. ఎందుకంటే ఈ వయసులో మనం స్వీట్లు తినడం ఒకటి, నాకు డిటరెంట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు నన్ను తినమని బలవంతం చేసినా కూడా నేను తినలేకపోతున్నాను, బికాజ్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. అది దానికి నాకు డిటరెంట్ ఏమిటంటే, స్వీట్ తిన్నప్పుడు ఇమీడియట్గా షుగర్ స్పైక్ అవుతుంది, ఆ టైంలో 1 గంట సేపు షుగర్ స్పైక్ ఉంటుంది,
అప్పుడు యావరేజ్ వాల్యూ ఆఫ్ షుగర్ పెరుగుతుంది. అవునా లేదండి? రోజు స్వీట్ తింటున్నాం అనుకోండి, రోజు అరగంట సేపు స్పైక్ ఉంటుంది. అప్పుడు యావరేజ్ వాల్యూ ఆఫ్ షుగర్ దాని హెచ్బిఏ1సీ కదా, అది 5.5 ఉండడానికి బదులు 5.8 5.9 ఉంటుంది. ఈ స్వీట్లు తిన్న మూలంగా వచ్చింది ఆ 5.9. ఈ స్వీట్లు మానేస్తే 5.5 దగ్గర ఉంటుంది. అది నాకు గుర్తొస్తుంది, ఆ నెంబర్ గుర్తొస్తుంది. ఇప్పుడు స్వీట్లు తింటే అది అనుతాపం. నేను తిన్న స్వీట్ స్వీట్ ఇప్పటికీ మొన్న ఎవరో 4 రోజుల క్రితం సమ్ జాగరీ స్వీట్ ఇచ్చారు, అలాగే పడుంది అది, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అది నేను తింటే ఓ పిసర్ ఓ ముక్క అసలు తిని పనే లేదు. ఎందుకంటే నేను కాఫీతో పాటుగా చిన్న ఏదైనా స్వీట్ ముక్కలాంటి తీసుకుంటాను, ఏదైనా ఎక్స్ట్రా ఇచ్చారు అలాంటిది, అది కూడా అవదు అవదు. ఏదైనా కేక్ ముక్క తీసుకున్నాననుకోండి, ఓ ఆ కేకు సగం అయిన తర్వాత అవతల పారేసి మళ్ళీ కొత్త కేక్ కొనుక్కోవడం అవ్వదు. ఎందుకంటే హెచ్బిఏ1సి అది స్పైక్ అవుతుందేమో అని భయం. భయం అంటే అదే, దట్ ఈజ్ ది డిటరెంట్. కాబట్టి మనం ఏ పని చేసినా దాని కాన్సిక్వెన్స్ ఆలోచించుకుని చేయాలి, కానీ ఆలోచించుకోకుండా చేయకూడదు. ఇదంతా మీకు తెలుసున్నదే. కానీ శ్లోకం ఒకటి ఆ డైరెక్షన్లో ఉన్న శ్లోకాన్ని నేను వివరించి చెప్పాలి కదా. అంటే మామూలుగా ఒక అలవాటైనటువంటి రొటీన్లో వివరించకుండా దాంట్లో ఏదైనా సూక్ష్మమైన అంశం ఉందేమో అని నేను ట్రై చేస్తున్నాను. అందాం పదచ్చారు నా కర్మ కృతం సాధు కృత్వాత్ అనుతప్యతే నిపాకం పరిసేవేత అశ్రుముఖ రుదన్. స్వామితో ఉంటుంది, హసం కరోతి రుదన్ అనుభవతి, నవ్వుతో చేస్తాడు ఏడుస్తూ అనుభవిస్తాడు. మీ లెవెల్ చెడిపోయిందండి అన్నారనుకోండి, గుండెలు అభిస్తిట్లాగా బాదుకుంటాడు, అయ్యో నా లివర్ పోయింది. తాగేప్పుడు లివర్ మాట గుర్తుంటుంది, తాగితే మరి లివర్ పోతుందిగా లివర్ అయినా. సో కాబట్టి తాగేప్పుడు లివర్ ఐడియా ఉండదు. తర్వాత ఈ డాక్టర్లు వాళ్ళు కూడా స్మోక్ చేస్తారు, లంగ్స్కి ప్రాబ్లం వస్తుంది, క్యాన్సర్ కూడా రావచ్చు, ల్యూకేమియా రావచ్చు స్మోక్ చేస్తే, లంగ్స్ అలాగిపోతాయి. అది దానికోసం వెయిట్ చేయక్కర్లేదు, అప్పుడే పోతూ ఉంటాయి, దగ్గుతూ ఉంటాయి. కాబట్టి మనం తాత్కాలికమైనటువంటి సుఖము కొరకు శాశ్వతమైన దుఃఖాన్ని పెట్టుకోవడం తెలివి తక్కువ కదా. అదే ఆ శ్లోకం చెప్తాం. తత్ ఆ కృతం చేయబడిన కర్మ కర్మ నా సాధు మంచిది కాదు. నీ చేత చేయబడిన ఆ పని మంచిది కాదు. ఏమిటా పని? ఈత ఏదైతే కృత్వా చేసిన ఈత దేనిని కృత్వా చేసి అనుతప్యతే తరువాత దుఃఖమును పొందును. కాబట్టి ఏ పనిని చేసిన తరువాత దుఃఖం వచ్చి మీద పడుతుందో ఆ పని మంచిది కాదు అని చెప్పారు. దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రకారులు ఎవరో ఈ ధర్మశాస్త్రకారులు నేను అడగను, అనేక స్మృతి వచనములు ఉన్నాయి, వాటిల్లో ఒక కర్మని పాపము అని మీరు దానికి ఆ రకమైన టైటిల్ ఇవ్వడానికి దృష్ట కారణం ఉన్న చోట పాపము తెలుస్తున్నాను. అలాగా వాళ్ళు ఆ ధోరణిని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఎంతసేపు అదృష్టం మీదనే పెట్టారు. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్, ఎందుకని హెల్త్ పాడవుతుంది? అబ్బే కాదు, స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ బికాజ్ ఇట్ టేక్స్ యూ టు హెల్త్, అలాగే చెప్తారు ఈ ధర్మశాస్త్రకారులందరూ, అలాగే చెప్తారు. దాంతో ఏమైపోతుందంటే ఇట్ ఈజ్ ఓన్లీ కోయిన్సిడెన్స్, స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఎందుకని నరకానికి తీసుకెళ్తుంది, స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఎందుకని మీ ఆరోగ్యం చెడగొడుతుంది. సో బోత్ బ్యాడ్ అన్నది కోయిన్సిడెన్స్. కొన్ని ఉంటాయి దాంట్లో బ్యాడ్ ఏమిటో కనపడదు,
కానీ వాడు బ్యాడ్ అని టైటిల్ పెడతాడు. ఉదయం 6 తర్వాత నిద్రపోతే నరకానికి పోతావు అంటాడు. వాడు రాత్రి వాడు సాయంకాలం 2 నుంచి లేకపోతే వీళ్ళు సాయంకాలం 2 to రాత్రి 2 12 hours షిఫ్ట్లు ఉంటాడు. వాడు డ్యూటీ చేస్తాడు. లేకపోతే సాయంకాలం 3 నుంచి మొన్నడు సాయంకాలం మొన్నడు ఎర్లీ మార్నింగ్ 3 వరకు డ్యూటీ చేస్తాడు. వాడు ఏం చేయాలంటారు? వాడు 6 తర్వాత నిద్రపోకూడదు. నిద్ర పడుతుంది కదా, అప్పుడే పడుతుంది కదా. వాడు నరకానికి వెళ్ళిపోతుంటారు డైరెక్ట్గా. ఇలాగా దృష్టంతో సంబంధం లేకుండా దానిని నరకానికి పోతావు అని చెప్పడం అది డగ్మాలోకి పోతుంది. సిగరెట్ పాపము, డ్రింకింగ్ పాపము, ఇట్స్ ఓకే. ఇట్ ఈజ్ లెస్ డగ్మా, మోర్ సైంటిఫిక్. నల్ల చొక్కా తొడుక్కున్నవాడు నరకానికి పోతాడు, దీన్ని ఏమన్నది? దీన్ని నల్ల చొక్కా ఇప్పుడు ఏదో చొక్కా తొడుక్కుంటాడు దీనికోసం, ఇంట్లో నరకం ఏదా దీంట్లో? నల్ల చొక్కా తొడుక్కుంటే కానీ అసలు వ్రతానికి పనికిరాదని వాళ్ళు చెప్తారు. ఎవరు అయ్యప్ప భక్తులు నల్ల చొక్కా తొడుక్కుంటే నరకానికి పోతామని ఈ ధర్మశాస్త్రకారులు చెప్తారు. నిజంగా అలాంటి పాప అది దాంట్లో పాపమే ఉంది. కాబట్టి నేను ఏదో అవుతున్నాను. ది పాయింట్ ఈజ్ మీరు ఒక పనిని పాపము అని ఆయన అనలేదు. పాపం ఆయన నా సాధు అన్నాడు. ఆయన చెడ్డ పని అన్నాడు. చెడ్డ పని అన్నదానికి దృష్టాన్ని బేసిస్గా పెట్టుకుంటారా, అదృష్టాన్ని పెట్టుకుంటారా, రెండింటిని పెట్టుకుంటారా? నన్ను అడిగితే రెండింటిని పెట్టుకోండి ప్రాపర్ వేలో అని నేను చెప్తాను. ఈ ధర్మశాస్త్రకారులు కేవలం అదృష్టం బేసిస్ మీద వాళ్ళు అలా నిర్ధారిస్తారు. ఆడది ఒక టైంలో పొడవైన పాత్రతో నీరు త్రాగవలేను అని ఉంది. ఏమిటి ఆ రూల్ ఏమిటి ఎలా ఉంది? అంచేతే పూర్వం వాళ్ళకి ఇళ్లలోనూ ప్రాచీన వాళ్ళ ఇళ్లలో పొడవైన గ్లాసులు ఉండేవి. అఖర్వైన పాత్రేణ కర్మ పాత్రతో తాకూడదు. అంజలినా వాపి వేద కర్మేణ వా పాత్రేణ అంజలితో తాగాలి. స్త్రీ పురుషులకి లేదు నేమో. ఒకవేళ అంజలితో తాగడం మీకు అనుకూలం కాకపోతే అఖర్వమైన పాత్రతో తాగాలి అని ధర్మశాస్త్రకారులు అలా ఏదో రూల్ పెడతారు. ఒకవేళ పొట్టి గ్లాస్తో నీళ్లు తాగిందనుకోండి ఏమవుతుంది? నరకం. పాపం నరకం. అన్నిటికీ పాపం నరకం. మంచినీళ్ళు త్రాగేప్పుడు కూర్చుని త్రాగవలేను. సపోజ్ నేను నిలబడి నీళ్లు త్రాగాను అనుకోండి ఏమవుతుంది? పాపము నరకం. గడ్డిపోండి. ఇలాంటివి మీకు మిగతా మతాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు తాలిబన్లు గడ్డం పొట్టిగా ఉంటే వాడిని కొరడాలు పెట్టుకొట్టేవారు, మేసం పెంచుకుంటే కొరడాలను పెట్టుకొట్టేవారు. అలా ఏదో చేస్తారు ఎందుకంటే అది పాపము. ఆ పాపానికి వీడియో పనిష్మెంట్ ఇచ్చేస్తాడు అనమాట. సో ఇలాంటివి బుద్ధుడు అలా చెప్పడం అను తప్పితే ఏ పని చేసిన తర్వాత నీకు దుఃఖం అనుభవానికి వస్తుందో ఆ పని చెడ్డది. ఆ విషయం తెలుసుకుని కామన్ సెన్స్తో తెలుసుకోవచ్చు దాన్ని. ఆ పని చేయటం మానేయాలి. యస్యా ఏ కర్మ యొక్క విపాకం ఫలమును అశ్రుముఖ కళ్ళనీళ్లు పెట్టుకున్నవాడై రుదన్ ఏడుస్తున్నవాడై పరిసేవేత అనుభవించును. మనకి అలాంటి పని సాధు కాదు. నా సాధు అటువంటి కర్మ సాధు నా అది అన్వయం. ఓకే, ఎటువంటి కర్మ చేసి తర్వాత తాపాన్ని దుఃఖాన్ని పొందుతాడు లేదా ఇంకో రకంగా దాన్ని ఆ మాటనే ఇంకో రకంగా చెప్తున్నాడు. ఏ కర్మని చేసిన తర్వాత కొత్త కాలానికి దాని ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని వీడు ఏడుపు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ బోర్వని ఏడుస్తూ అనుభవిస్తాడు. అటువంటి కర్మ చెడ్డది అని చెప్పాడు. అది చెప్పాడు. ఓ మహాత్ముడు ఓ నియమని చెప్పాడు. ఇప్పుడు వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్, వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్?
ఏ యాక్షన్స్ అయితే ఆత్మస్వరూప సాక్షాత్కారములకు సహకరిస్తాయో అవి గుడ్ యాక్షన్స్, ఏవి అడ్డుపడతాయో అవి బ్యాడ్ యాక్షన్స్. ఇప్పుడు నేను ఒకసారి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతా ఉన్నా, నేను వద్దని చెప్పాను. ఎందుకు డ్యాన్స్ ప్రోగ్రామ్ వల్ల? ఇప్పుడు ఇండియన్ కల్చర్ కదండి, అది కల్చర్ని మనం పోషించాలి కదా, కళా పోషణ చేయాలి కదా. మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఎందుకు అడ్వాన్స్ పెడుతున్నారు? అదేమీ రాక్ పాప్ డ్యాన్స్ కాదు కదా, ఇది కూచిపూడి నృత్యం. ఎవరో మహాపురుషుడు దాన్ని పెట్టాడు. దానికి మీ అబ్జెక్షన్ ఏమిటి? నేను చెప్పాను, నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఉపదేశ సాహస్రి చదువుకుంటున్నాం, అది ఆ క్యాంప్ లక్షణం. అది ఉపదేశ సాహస్రి పాఠం, పొద్దున్నే మెడిటేషను, రాత్రి సత్సంగము, మధ్యలో రెండు ఉపదేశ సాహస్రి క్లాసులు, మీరు యోగాది చేస్తున్నారు మధ్యలో, దిస్ ఇస్ ది ప్రోగ్రామ్. ఈ టైంలో మీరు ప్రిన్సిపల్ అప్లై చేయాలి, ఏ పని ఆత్మజ్ఞానమునకు సహకారియో అది గుడ్ యాక్షన్, ఏ పని ఆత్మజ్ఞానానికి సహకారి కాదో, ఆత్మజ్ఞానానికి అది విఘాతమును కలిగించును లేదా డిస్ట్రాక్షన్ అంటే ధ్యాసని పక్కకు మళ్ళించును, అది బ్యాడ్. ఈ డెఫినేషన్ మీరు అర్థమైందా మీకు? అర్థమైంది. దీన్ని అప్లై చేసి ఇప్పుడు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ గుడ్డ బ్యాడ్డా చెప్పడమే, దీన్ని అప్లై చేయాలి. నేను కల్చరు, కూచిపూడి, సిద్ధయోగేంద్రుడు ఇవన్నీ మీరు చెప్పండి. అవన్నీ ఆ క్రైటీరియా అన్నీ మీరు చెప్పదు, అవన్నీ కరెక్టే, వాటి ప్రకారం ఇట్స్ ఎ గుడ్ యాక్షన్. బట్ ఈ క్రైటీరియా చెప్పండి, వాట్ ఎవర్ ఈజ్ కండ్యూసివ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ గుడ్, వాట్ ఎవర్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్ ఆర్ అపోజింగ్ టు సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ని మీరు అపోజింగ్లో వేయొద్దు, అపోజింగ్ ఏముంది దాంట్లో, అది మీకు అపోజింగ్ అని అనిపించకపోవచ్చు. డిస్ట్రాక్షన్ అయిందా, దాని ప్రకారం అది బ్యాడ్ కింద కేటగరైజ్ చేయాల్సి వస్తుంది. డూ యూ అగ్రీ ఆర్ నాట్? ఎస్ ఎస్, దెన్ వీ డోంట్ హ్యావ్ ఇట్. అంతే. కాబట్టి గుడ్ బ్యాడ్ మీరు ఆ విధంగా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకడు అనారోగ్యం, ఏదో కొంతకాలం జ్వరం ఏదో పడి హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చి కన్వాలెసెన్స్లో ఉంటాడు. వాట్ ఈజ్ గుడ్ ఫర్ హిమ్, వాట్ ఈజ్ డే బ్యాడ్ ఫర్ హిమ్? వాడు చక్కటి భక్తి స్ఫోరకమైనటువంటి సంగీత విభావని రాత్రి 2 గంటల దాకా విన్నాడనుకోండి, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ హిమ్ ఆర్ బ్యాడ్ ఫర్ హిమ్? ఇట్ ఈజ్ బ్యాడ్ ఫర్ హిమ్ బికాజ్ ఈజ్ కన్వాల్సింగ్. వాడు కనుక రాత్రి తెల్లవారులు తెలివిగా ఉన్నట్లయితే వాడి మళ్ళీ వాడి జ్వరం, వాడి రోగం వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈజ్ సపోజ్ టు టేక్ రెస్ట్. అప్పుడు నేను సంగీత విభావని చేస్తానంటే ఎక్కడ గుర్తుంది? సంగీత విభావరి ఈజ్ గుడ్ బట్ నాట్ ఫర్ హిమ్. కాబట్టి దిస్ ఈజ్ ది లాజిక్. యత్కృత్వా అనుతప్యేత తత్ సాధు నా చరిత్ర. దీంట్లో మీరు ధర్మశాస్త్రకారుల మాటలు తీసుకుని ఇటు తిరిగి మంచినీళ్ళు తాగితే నరకానికి పోతావు, అటుతే కూర్చుని మంచినీళ్ళు తాగితే స్వర్గానికి వెళ్తావు, ఇలాంటి శాదస్థంలో పడనక్కర్లేదు, చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. నత్కర్మకృతం సాధు కృత్వాయదనుతప్యతే, నత్కర్మకృతం సాధు కృత్వాయదనుతప్యతే, విపాకం పరిసేవేత యస్య చాశ్రుముఖో రుదన్, విపాకం పరిసేవేత యస్య చాశ్రుముఖో రుదన్, తచ్చ కర్మకృతం సాధు యత్కృత్వా నానుతప్యతే, తచ్చ కర్మకృతం సాధు యత్కృత్వా నానుతప్యతే, యస్య ప్రతీతః సుమనా విపాకం ప్రతిసేవతే, నేను ప్రతిసేవతే. నేను కొద్దిగా పరిసేవతే అన్నా కూడా నడుస్తుంది. నేను కొద్దిగా ఈ శ్లోకాన్ని యాంటిసిపేట్ చేసి చెప్పేశాను. ఏ కర్మని చేస్తే మీ మనస్సుకి ఉల్లాసము శాంతి లభించునో అది గుడ్, ఏది చేస్తే మనస్సు జటిలమైపోయి మనస్సు ఆందోళన పెరిగిపోయి అశాంతి కలుగుతుందో అది బ్యాడ్ అని చెప్పాను కదా. అదే చెప్తున్నాడే. నేను ఒక సలహా చెప్పాను. ఈ సలహా రెండు రకాల, ఈ సలహా చెప్పడానికి నాకు స్ఫూర్తి రెండు సందర్భాల నుంచి వచ్చింది. ఒక ఆయన శివరాత్రి నాడు ఏకాదశి రుద్రాభిషేకము మహాన్యాసపూర్వకమైన
ఏకాదశి రుద్రాభిషేకము, సహస్రనామార్చన, మంత్రపుష్పం, పొడవాటి మంత్రపుష్పము, ఆ తర్వాత ఫలహారము అని పెట్టుకున్నాడు. మధ్యాహ్నం ఆ పురోహితులందరూ వచ్చి సెటిల్ అయ్యి ఉపవాసాలు కదా, వాళ్ళందరూ కాఫీలు టిఫిన్లు అన్ని పూర్తి చేసి ప్రారంభం చేసేటప్పుడు రౌండ్ అయ్యింది. రాత్రి నిద్రపోయేది లేదుగా, నిద్ర ఆలస్యం, నిద్రపోతాం అనుకున్న ఆలస్యం, కాబట్టి తొందర ఏమీ లేదు. రెండింటికి మొదలుపెట్టారు. ఏకాదశి రుద్ర మహాన్యాసం గంటన్నర, ఈ రుద్రాభిషేకం 11 సార్లు, అదే రిపిటేషన్ అవుతుంది, ఒళ్ళు హోనం అయిపోతుంది. రాత్రి 8 అప్పుడు సహస్రనామాలు చదువుతున్నాడు పురోహితుడు. పాప ఆయన చదువుతున్నాడు, ఈయన నీరసపడిపోయాడు. పెద్దవాడు అయినా ఇది పెట్టుకున్నాడు, 70 ఏళ్ళు దాటాయి. నేను ఉన్నా, నేను కుర్రాడిని, నాకేమి ఐ కెన్ మేనేజ్. సో శాసన ఆ సహస్రనామం చెబుతుందా? ఎన్ని నామాలయ్యే అని అడిగాడు. నీరసం వచ్చేసింది, ఆయన పూలు వేయలేకపోతున్నాడు. నామాలు ఈయనే చదువుతాడు, 500 వేయండి, కంగారు పడకండి. అదే ఆయన చదువుతున్నాడు, చదువుతుంటే మళ్ళీ ఇంకోసారి అడిగాడు, ఇంకా ఎన్ని నామాలు అయ్యాయండి, ఇంకా ఎన్ని ఉన్నాయండి. ఆయన తలపై పెట్టి మీరు అలా అడుగుతారేంటి, అయిపోతే నేనే చెప్తాను కదా నేను అన్నాడు. ఈయనకి విసుగొచ్చింది, ఎందుకంటే ఈయన పాపం రోజంతా ఇబ్బంది పడి ఉన్నాడు. ఆయన కొట్టేది అలా చదువుతారంటే అదే ఉంటాడు అది పోయి. అప్పుడు ఎవరో సర్ది చెప్పారు, మరి మీరే పూనుకున్నారు కదా, మీరు అలా కంగారు పడితే ఎలాగో ఓపిక పట్టాల్సి ఉంటుంది అంటే. అప్పుడు ఆయన చెప్పండి, ఆయన నామాలు మానేసి ఆఖరనామం చెప్పేమంటే చెప్పేస్తాను, నాకేమో అభ్యంతరం లేదు. ఏమిటి అలా సాగతి ఇస్తూ పిసిస్తూ గొప్పలు కానీ అని అంటాడు. అలా నాకు ఇంతే జతలో ఉండండి, నాకు నీరసంగానే ఉంది. మీరు ఇంకా నా వల్ల కాదంటే ఆఖరే 2 నామాలు చెప్పేసేసి కేశవ నామాలతో ముగిస్తాను చెప్పండి అని ఆయన అంటాడు. అలా మధ్యలో మానేస్తే పాపం ఏమో అని మళ్ళీ భయం, ఎవరికి ఈయనకి యజమానుడు. ఇది చూశాను, ఈ ప్రహసనమును చూశాను, అదొకటి. రెండు ఇలాంటివి చూశాను నేను. రెండు అతి దృఢతరం కర్మాసు సంత్యజీయత అన్నారు శంకరుడు. మరి కఠినమైన పని పెట్టుకోకుండా సింపుల్ పని చేసుకోండి అన్నారు. దేవుడి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తానని పెట్టుకో. నేను ఒకసారి ఒకటితో ఎవరితోటో కలిసి గుడికి వెళ్ళా, వాడు 108 సార్లు ప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నాడు. లేదా అప్పటికప్పుడే మొక్కేసుకున్నాడు, గుడికి వెళ్ళి ఉండే నేను బాబులో 3 సార్లు ప్రదక్షిణం చేసి దర్శనం చేసి మడిగ్గా చేస్తూనే ఉన్నాడు. అది చాలా పెద్దది. వీడి మూలంగా బస్సు మిస్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ నీతోటి రావడం నా బుద్ధి తక్కువ కన్నా ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు. కాబట్టి వాడు ఫీల్ అయ్యాడు, అయ్యో నిన్ను కష్టపెట్టాను, నేను కష్టపడ్డాను అని వాడు ఫీల్ అయ్యాడు. మరి 108 నేను ఆపేదా, ఎందుకంటే ఆపడు భయం. ఏది 108 చేస్తానని అనుకున్నాను, ఇప్పుడు మానేస్తే పాపం వస్తుందేమో. నేను ఎవడనుకోమన్నాడు, చేస్తూ ఉండు, ఎన్ని వీలు పడితే అన్ని చేస్తాం, మిగిలింది బస్సుకి వెళ్ళిపోతాం. 108 అని ముందే ఎందుకు పెడతావు టార్గెట్, దాన్ని చేరుకోవడానికి అంత కష్టం. కాబట్టి దృఢతరం కర్మ, మరీ కఠినమైన కర్మని వెంటనే వదిలిపెట్టమన్నారు. ఆశు సంత్యజీయత. కాబట్టి ఈ అంశములన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రకారులు చెప్పారు, మహాన్యాసం చేయమన్నారు, ఏకాదశం చేయమన్నారు, సహస్రనామాలు చేయమన్నారు, కాబట్టి చేస్తారు. అదే నువ్వు సుఖంగా ఉండాలి, అది అలా తర్వాత దుఃఖపడే సందర్భం వస్తే అది ఆ మంచి కర్మలే చెడైపోతాయి. నువ్వు చూసుకో, నీ తాహత అంతా చూసుకో, దానికి తగ్గట్టుగా నువ్వు ప్లాన్ చేసుకో. నేను ఇంత చేయగలుగుతాను అని ప్లాన్ చేసుకో, అది చేయి, నీ మనస్థితి మంచి ఉత్సాహం కలుగుతుంది. సంథింగ్ లైక్ దట్ ఆయన చెప్తున్నాడు. ఓకే, నేను అంతా చెప్పేశాను, ఒకటే ఇంకొక అడిషనల్ ఐటమ్ ఒకటి చెప్పాను. ఇప్పుడు దీనికి పదచ్ఛేదం చేసేసి సెటిల్ చేసేద్దాం. తత్ కర్మ కృతం సాధు యత్ కృత్వా నా అనుతప్యతే యస్య ప్రతీతః సుమనః విపాకం ప్రతిసేవతే. పనయ్యాక మీ మనస్సుకు ఉల్లాసంగా ఉండాలి. ఐఎమ్ హ్యాపీ అని మీరు అన్నారు పనయ్యాక.
ఇప్పుడు కొంచెం మజిల్ మాస్ నిలబెట్టుకోవడానికి వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. అవునా? కాబట్టి ఒక 10 నిమిషాలు స్మాల్ వెయిట్స్, వయస్సుకి తగ్గట్టుగా ఉండాలి, స్మాల్ వెయిట్స్ 2 కేజీ 1.5 కేజీ ఇలా ఇలా 4 సార్లు చేసి కొంత 10 నిమిషాలు ఉత్సాహంగా ఎక్సర్సైజ్ చేసుకుని కొంత విశ్రాంతిగా కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, యు ఫీల్ గుడ్. ఎండార్ ఫార్మ్స్ అవి రిలీజ్ అవుతాయనుకుంటాను, యు ఫీల్ గుడ్. దట్ ఈస్ ఫైన్. నేను ఇంకా ఎంతైనా ఎక్సర్సైజ్ చేసేస్తానని ఓ 10 కేజీలు ఇటు 10 కేజీలు అటు పెట్టి మోసేసి భుజాలు నొప్పులు పుట్టుకుని డాక్టర్ దగ్గరికి పోయాడు అనుకున్నాను. మీరు తెలుసా, మీకు తెలుసా, స్పోర్ట్స్లో ఎక్సర్సైజ్ చేసి వాళ్ళలో, జిమ్ చేసి వాళ్ళలో ఓవర్ స్ట్రెచ్ చేసి అంటే దే పుష్ దెమ్సెల్వ్స్ టూ మచ్ గెట్ ఇంజూర్డ్ అండ్ గో టు డాక్టర్. మీరు ఎప్పుడైనా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, ఇంజురీస్ ఇన్ యోగా ప్రాక్టీస్ అని పెడితే 100 ఇంజురీస్ వస్తాయి. శీర్షాసనం చేస్తానంటాడు, హాస్పిటల్కి పోతాడు. కాబట్టి మీరు ఏదైనా ఆసనం చేస్తే మీ దేహానికి మీ స్టేటస్కి తగ్గట్టుగా చేసుకోవాలి. కానీ పెద్ద పొట్ట పెట్టుకుని నేను పశ్చిమోత్తాన ఆసనం చేసేస్తానంటే అది వర్కౌట్ కాదు. వాడికి నడువు రేపు పుడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి 1 నెల రోజులు మందు వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా. గుడ్, ఎక్సర్సైజ్ చేస్తే ఉన్న ఫీలింగ్ అలా సోమరిపోతులో కూర్చోలో కూర్చుంటే లేదండి, ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అనగలగాలి. అలాగే కర్మ కూడా అంతే, కర్మ కూడా అంతే. గాయత్రీ జపం 108 సార్లు గాయత్రీ జపం మనస్సు పెట్టి చేసుకుంటే బా చాలా సంతోషమైందండి అనగలగా. అంతేగాని నేను సహస్ర గాయత్రి మంత్ర జపం గరిష్యే అని ముందు సంకల్పం చేశాడు. 500 అయ్యేప్పటికి వీడికి నీరసం వచ్చేస్తుంది, ఇంకా తర్వాత సాగదు. అయ్యో, ఈ గాయత్రి అంటే చాలా కష్టం అండి బాబు, ఆ మాల అప్పటికీ తెవలదు అది. కాబట్టి పని అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉండగలగాలయ్యా, అలాంటి పని చేసుకో అని చెప్తున్నాడు. ఎంత బాగా ఇప్పుడు ఆ డెసిషన్ మీకే వదిలిపెట్టేశాడు. ఈ ధర్మశాస్త్రకారులు ఏం చేస్తారంటే లిస్టులు ఇస్తారు, ఈ కర్మలన్నీ పుణ్యకర్మలు, ఈ కర్మలన్నీ పాపకర్మలు. ఆ పాపకర్మల లిస్టుల్లో, ఆ లిస్టుల్లో వాళ్ళు పుణ్యకర్మల్లో ఏదో నడుస్తుంది పర్వాలేదు, దాంట్లో అంత పెద్ద మనం కంప్లైంట్ చేయాల్సింది పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. ఎందుకంటే దీంట్లో ఇది పుణ్యకర్మ ఎలా అయిందండి అంటే అదృష్టం మీద పారాయొచ్చు. పాపకర్మ దగ్గరకు వచ్చేప్పటికీ ఇది పాపకర్మ ఎలా అవుతుందండి అని మనకే డౌట్ వస్తుంది. మీకు వైష్ణవ సంప్రదాయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, నేను చూశాను ఆ శ్లోకాలు. ఎవడైతే అడ్డబొట్టు పెట్టుకుంటాడో వాడిని యమధర్మరాజు రౌరవ నరకంలో పడేసి కింకరుల చేత స్థూలముల చేత పొడిపించును, 5 కోట్ల సంవత్సరములు పొడిపించును. ఎలా ఉన్నది? ఏది అడ్డబొట్టు పెట్టుకుంటే ఎవడైతే నిలువు బొట్టు పెట్టుకుంటారో ఆ యమకింకరులు అసలు ఆ చుట్టుపక్కలకి రారు. యముడు యమకింకరులతో చెప్తాడు, అరే మీరు ఇలా ఎవరు పడితే వాళ్ళు పట్టుకొచ్చేయడం కాదు, తర్వాత నేను విష్ణువుకి నేను క్షమాపణ చెప్పుకోవాలి, శివుడికిరు మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు, మీకు నేను కొన్ని సూచనలు చెప్తున్నా, థంబ్ రూల్ ఒకటి చెప్తున్నా, ఎవరైతే నామాలు పెట్టుకుంటారో మీరు అటు జోలికి వెళ్ళవద్దు. మీరు వెళ్తారు, ఆయన నామాలు పెట్టుకున్నాయని ఇక్కడికి పట్టుకొస్తారు, అప్పుడు ఆ విష్ణు పార్షదులు వచ్చి నా మీదేమో యుద్ధం చేస్తారు, నేను వాళ్ళతో వేగలేకపోతున్నాను, వాళ్ళని నేను తట్టుకోలేనమ్మా, మీరు అర్థం చేసుకోండి, విష్ణు భక్తులు అని ఇలా ఉంటుంది. అది విన్నారే కదా, ఈ ధర్మశాస్త్ర గారిని ఇలాంటివి రాసి పెడతారు, ఇవి పాపములు, నామాలు పెట్టుకుంటే పుణ్యము, అడ్డబొట్టు పెట్టుకుంటే పాపము, పాపము మహాపాపము, ఇలాంటివి రాసి పెడతారు. ఈ దీనివల్ల అది డాగ్మాటిక్గా తయారవుతుంది. లేదా ఈ పీజల్లో ఉంది, దీంట్లో డాగ్మా ఏముంది? ఇట్ కవర్స్ అదృష్టం ఆల్సో. మీరు అదృష్టాన్ని నేను డిస్మిస్ చేయడం లేదు, అదృష్టాన్ని కూడా కవర్ చేసేస్తుంది, బట్ ఇట్ మోర్ సైంటిఫిక్ అండ్ రేషనల్. బాగుంది కదా మరి.
తత్ ఆ కృతం చేయబడిన కర్మ కర్మ సాధు మంచిది. అదండి ఆ పని చాలా మంచిదండి. ఏ పని? ఏతు దేనిని కృత్వా చేసి నాను తప్యతే తరువాత దుఃఖమును పొందడు. అదే అది మంచిది. తర్వాత దుఃఖమును పొందకపోవడం మంచిది. నేను ఇలాంటి పొరపాట్లు కొన్ని చేస్తూ ఉంటాను. నా అనుభవం నేను చెప్పేస్తున్నా. విమానం టికెట్ కొనేప్పుడు ఎంతో ఉత్సాహంగా టికెట్ కొంటా. 4 రోజులు ప్రయాణం ఉందనగా లోపల స్ట్రెస్ మొదలవుతుంది. యాంగ్జైటీ స్ట్రెస్ మొదలవుతాయి. ప్రయాణం రోజుని ఏదో జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తున్నారా ఆయన అన్నట్టుగా కారెక్కుతాను. ఏమిటి స్వామీజీ కారెక్కారు? ఆయన పద్ధతి చూస్తే జ్వరం వచ్చిన వాళ్ళు ఉన్నారు, బహుశా ఎక్కడికైనా హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా ఏమి అంటే అవునండి అన్నట్టుగా ఉంటాను నేను. అలాగే వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆ సామాను వాడికి పారేస్తాను, పారేదో వదులుతున్నాను. ఆ బోర్డింగ్ పాస్ జేబులో పెట్టుకున్నాను. పోయి అక్కడికి పోయి అక్కడ నీరసంగా పడుకుంటాను. ఈ లోపల వాడు అనౌన్స్ చేస్తాడు, సపోజ్ ఎక్కడైనా ఆలస్యమైన ఫ్లైట్ మిస్ అయిపోయాను అనుకోండి, నేను ఏం చేస్తానో తెలిసిన వెనక్కి బుద్ధిమంతుల్లో వెనక్కి వచ్చేసి ఇరే ఫ్లైట్ మిస్ అయ్యిందా మీరు ఎడగొండని ఈమెయిల్ ఇస్తాను. ఐఎమ్ లైక్ దట్. కానీ టికెట్ కొనేప్పుడు మాత్రం వీరాధి వీరుల్లాగా టికెట్ కొన్నాను. అలా చేయకూడదు, అలా చేయకూడదు. సో ఈ పొరపాటు నుంచి బయటపడాలి, నేనే బయటపడాలి. అలా టికెట్ కొనేప్పుడు ఎంత ఉత్సాహం ఉందో ఇంచుమించి అదే ఉత్సాహం మీరు ప్రయాణం రోజున పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా ప్రయాణం రోజున అంత నిరుత్సాహం వస్తుందని ముందే గమనించి టికెట్ కొనడం మానే. ఇప్పుడు నేను చేసిన పని అదే. ఈ లాక్డౌన్లో నాకు గుణపాఠం అయిపోయింది. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. కాకినాడ క్యాన్సిల్ అయింది, ఐఎమ్ కంఫర్టబుల్. ఎందుకంటే లాక్డౌన్ పరిస్థితి అక్కడ కూడా బాగోలేదు. ఇంకా అమెరికా ఉంది, అది కూడా వాయిదా పడింది అనుకోండి. ఇచ్చాక ఈశ్వర ఇచ్చా వి డోంట్ మైండ్ అండ్ కంఫర్టబుల్. లేదు టికెట్ కొన్నాము వెళ్ళాలి, ఉత్సాహంగా వెళ్ళాలి. అంటే కానీ ఆ కాంట్రడిక్షన్ పెట్టుకోకూడదు. నా మటుకి నేనే పాఠం చెప్పుకుంటున్నా. కాబట్టి యత్కృత్వ నా అనుతప్యతే యస్యా ఏ కర్మ యొక్క విపాకం ఫలమును ప్రతీత ప్రీతిగలవాడై సుమనా శాంతమైన మనస్సు గలవాడై ప్రతిసేవతే ఆనందించును లేకపోతే సేవించును. అది ఆ కర్మ యొక్క ఫలం వచ్చినప్పుడు మనం ఆ కర్మఫలాన్ని ఉత్సాహంతో సేవిస్తాము. హృదయంలో ప్రీతి ఉంటుంది, మనస్సు శాంతముగా ఉంటుంది, ముఖము ప్రసన్నంగా ఉంటుంది, పెదవులపై నవ్వు ఉంటుంది. మనం ఆ ఫలాన్ని స్వీకరిస్తాం. అలాంటి కర్మ చేయాలి తప్ప కర్మ చేసేసి తర్వాత కూర్చుని దుఃఖించి ఇట్లాగా చేయకూడదు. బాగుంది కదా. తచ్చ కర్మ కృతం సాధు యత్కృత్వా నానుతప్యతే యస్య ప్రతీతః సుమనా విపాకం ప్రతిసేవతే. నేను కొంతమందిని చూశానండి, చూశాను. నేను ఓ డాక్టర్ గారితో మాట్లాడుకో కూర్చుని ఉన్నా వాషింగ్టన్లో. ఆయన నాకు కావాల్సిన వారు, ఎవరో పేషెంట్ ఉన్నారు. నేను చెప్పాను నా కారణంగా మీరు పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, నేను బయట వెయిట్ చేస్తాను అంటే అక్కర్లేదు అండి, ఆ టైం ఇచ్చాను నేను, ఆ పేషెంట్ వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి, వెళ్ళిపోకర్లేదు. నేను అనుకున్నా మనం వెళ్ళిపోకర్లేదు అన్నారు కాబట్టి నేను అక్కడే కూర్చున్నాను. ఆయన వద్దన్నారని నేను అక్కడే కూర్చున్నాను. అమ్మగారు వచ్చారు, ఆయన బ్లడ్ టెస్ట్ చూశాడు రిపోర్ట్. అమ్మ 230 ఉంది, 230 నెంబరు. ఎంత ఉండాలి? 130 ఎంత ఉండాలి? 230. లాస్ట్ వీక్ 180 ఉంది కదా తల్లి, ఇప్పుడు 230 ఉంది. ఈయన ఇండియన్నే, ఆమె ఇండియన్నే, అదొకటి పైగా తెలుగు వాళ్ళు అయితే కాదు, భూతాన్ ఇండియన్. మరి 180 అలా 230 చేసి పెట్టేవేటమ్మా,
అంటే అవునండి అయ్యా చెప్పిందాడ, మీరు ఏమేమి తిన్నారో చెప్పండి గత వారం రోజుల్లోనూ. వారం రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ అంటే ఆవిడ లిస్ట్ చెప్పు ఆలోచిస్తూ ఐస్ క్రీమ్లు ఏమన్నా తిన్నా తిన్నాను అంటే ఎలా తిన్నారు, ఆ బ్రిక్ కొనుక్కుని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని తిన్నారా అని అలాగే తిన్నాను. అమ్మ ఐస్ క్రీమ్ బ్రిక్స్ కొన్ని రెఫ్రిజిరేటర్లో పెట్టద్దు తల్లి, ఐస్ క్రీమ్ తినొద్దు చెప్పాను కదా, మరి ఎందుకు తిన్నారు అంటే ఆపుకోలేకపోయినండి ఆకాంక్షని చెప్పింది అని. మీరు అలా తినడానికి కుదరదండి, మీరు నేను తినద్దని చెప్పిన తర్వాత మీరు మానేయాలి కదా, అలా ఎందుకు తిన్నారు అని ఆయన కొంచెం స్వరం పెంచాడు. పెంచితే ఓ ట్యాబ్లెట్ ఇవ్వండి డాక్టర్ గారు అని చెప్పినారు. సరే ఆయన రాసిచ్చేది వెళ్ళిపోయినాం, ఇంకే తినకండి అది చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన నాతో అంటాడు, ఈమెకి నేను గత 4 ఏళ్ళ నుంచి వైద్యం చేస్తున్నానండి, ఆమె చెప్పిన మాట లేదు, ఆవిడకి అసలు డయాబెటీస్ ఉండాల్సిన అవసరమే లేదు, కేవలం ఆహారంలో ఒకంత శ్రద్ధ వహించు తల్లి, నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, నా దగ్గరికి రానక్కర్లేదు, నువ్వు ఈ డయాబెటీస్ ఇలా పెంచుకుంటూ పోతే నువ్వు కష్టపడిపోతావని నేను చెప్పి నాకు విసిగెత్తిపోయింది కానీ ఆవిడ మాత్రం వింటలేదు అని చెప్పాడు. ఆవిడ వెళ్ళిపోయాడు. ఈ లోపల ఆవిడ భర్త వచ్చాడు. ఆ భర్తను నేను కూడా ఎదుగుతున్నాను. ఆ భర్త ఈ ప్రసంగం చేశాడు, నేను చెప్పి చెప్పి నా మాట వింటలేదండి ఆవిడ, ఏమన్నా స్వామీజీ చెప్తే వింటుందేమో నాకు తెలియదు బాబు దీంట్లో, ఎందుకంటే డాక్టర్ వినక భర్త వినకపోతే నా మాట ఏమి వింటుంది, ఆవిడ నా క్లాసులు విన్నావిడే కాదు, క్లాసులు విన్నట్లయితే పోనీ ఏదో చెప్పేవాడు. ఎనీవే అయినా కూడా చెప్పాను, అమ్మ మీరు వాళ్ళు చెప్పినట్టుగా చేయండి, డాక్టర్ చెప్పినట్టుగా మీ ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం తల్లి, ఈ చీరలు డ్రెస్సులు ఈ ఆభరణాలు ఇవి భాగ్యం కాదు, ఇవి ఆరోగ్యమే భాగ్యమే, మీరు ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నా దారినే పోయాను. ఇలా ఉంటారు జనాలు, అది తప్పురా అంటే వెండు, చేయదురా పాప పని అంటే వెండు, పట్టుకనే నేను చెప్తూ ఉంటా, అదే పెద్దలు ఎంతో కాలం బతకట్ రాయితే పోతారు, నువ్వు బతికున్నంతకాలం కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వి, వాళ్ళు కొంచెం సేవ చేయి, తర్వాత ఏడుస్తావు వాళ్ళు పోయిన తర్వాత సేవ చేయలేకపోయా ఇప్పుడు అదేదో ఇప్పుడు ఏడు అని నేను చెప్తా. వాడు వెళ్ళ ఆపర్చునిటీ వినియోగించుకోడు, పైగా ఆపోజిట్ చేస్తాడు, పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత నేను బతుకున్నప్పుడు సేవలు చేయలేకపోయిన బాబు తర్వాత అని దుఃఖిస్తాను. వినదు మనుషులు, ఏదో ఒక దెయ్యం ఒకటి లోపల కూర్చుని ఉంటుంది, ఆ దెయ్యానికి కామహేష క్రోధహేష అన్నాడు శ్రీకృష్ణుడు. తప్పు చేయొద్దు అర్జునుడు అడిగాడు, తప్పు అది తెలిసి కూడా మానేయలేకపోతున్నాను ఇంచేత అంటే, అవును మరి లోపల దెయ్యం కూర్చున్నది ఆవేశించి కూర్చుంది కామహేష క్రోధహేష అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పారు. జనులు అలా ఉంటారు, అది శ్లోకం. ఓకే అని 18వ అధ్యాయంలో మీకు అది కూడా వస్తుంది. చేసేప్పుడు అమృతంలో ఉంటుంది, పరిణామంలో విషం, దానికి పోతారు జనులు. చేసేప్పుడు చేదుగా ఉంటుంది విషం గాను, అమృతం పరిణామంలో అమృతం, దాని జోలికి వెళ్ళరు. ఇట్ ఈస్ హౌ పీపుల్ మేక్ మిస్టేక్. మధు తన్మన్యతే బాలో యావత్ పాపం న పచ్యతే, యదా చ పచ్యతే పాపం తదా దుఃఖం సగచ్చతి. వీడు తాగుబోతులు ఉంటారే, వాళ్ళు అలా తాగుతూనే ఉంటాడు. ఈ తాగేప్పుడు వాళ్ళు పాట కూడా పెట్టుకుంటారు. పాట ఏమిటంటే, మజా కరో ఏ కరో ఓ కరో జీవన్ చెంచల్ హై, చెంచల్ జీవన్ చలా చేస్తా హై, అది ఉండగానే దాన్ని అనుభవించు అంటూ ఇలాంటి పాటలు ఏవో పెట్టుకుంటారు, పెట్టుకుని తాగుతూ ఉంటాడు. అది చాలా మధురంగా ఎంజాయబుల్గా ఉంటుంది. ఎంతవరకు లివర్ సిరాసిస్ అని ఏదో ఉంది, ఆ లివరు ఇంత లివర్ ఇంత అవుతుంది ఏదో అవుతుంది, అది అది స్వెల్ అవుతుందో లేకపోతే కరిగైపోతుందేమో నాకు తెలీదు, ఆయా నాటవి చిల్లులు పడిపోతుంది, స్వెల్ అయ్యేది వేరు చిల్లులు పడిపోతుంది, లివర్ సిర్రాసిస్ చిల్లులు పడిపోతుంది, ఈ ఆల్కహాల్లో కరిగిపోతుంది ఆ లివర్. అప్పుడు
వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. డాక్టర్ ఎగ్జామిన్ చేసి లెవర్ చిల్లు పడుతుంది కదా, ఇంకా ఎంతోకాలం బతకవు అని చెప్తాడు. తాగుడు మానేస్తే 10 ఏళ్ళు బతుకుతావు, తాగుతూ ఉంటే 7 ఏళ్ళు పోతావు అని చెప్తాడు. వీడు తాగుడు మానను లేడు, తాగకుండా ఉండడం లేడు. ఎంత భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కదా. బాలః మూర్ఖుడు తత్ దానిని తత్ ఆ పాపం పాపమును తప్పు పనిని మధు మధురమైనదిగా మన్యతే తలచును. యావత్ ఎంతవరకైతే నా పచ్యతే అది పరిపక్వము అవ్వదు. అది తాగడం చాలా బాగుంటుంది. ఎంతవరకు? లివర్కి చిల్లులు పడేటంత వరకు. ఇది పరిపక్వం అవుతుంది ఆ మధు, అంతవరకు తర్వాత ఇంకేం బాగుంటుంది. అలా ఉంటారు జనులు, అలా ఉంటారు. యదాచ ఎప్పుడైతే పాపం పాపము తప్పు పని పచ్యతే పరిపక్వమగునో తదా అప్పుడు సహా ఆతడు దుఃఖం దుఃఖమును గచ్చతి పొందుతున్నాడు. ఆయన భాషలో ఉంది చూడండి, చాలా సరళమైన భాషలో బుద్ధుడు ఉపదేశం చేశాడు. ఎలాంటి ఉపదేశం చేశాడంటే ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న విషయాలనే సౌమ్యమైన భాషలో చెప్పాడు. ధర్మశాస్త్రం వాళ్ళు పరుషమైన భాషలో చెప్తారు. అంచేతనే నీకు తైత్రీయంలో ఆ మాట వచ్చింది, అలూక్ష ధర్మ కామాస్యు అలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రసక్తస్యైవ నిషేధ, ఈ ధర్మకామాహ ఎవరైతే ఉన్నారో అంటే ధర్మమును ప్రేమించువారు వాళ్ళు చాలా పరుషంగా ఉంటారు. పరుషంగా వాడిని ఏదైనా చెప్పమంటే వాడు దీసుకుపోయి చెప్తాడు, అలాగే పెట్టి ముఖం పెట్టేసి. నువ్వేమనుకుంటున్నావు, ఆ వ్రతాన్ని చేసి ఆ ప్రసాదాన్ని కనుక నువ్వు వెంటనే సరైనటువంటి భక్తితో శ్రద్ధతో అనుసంధానం చేసి చక్కగా భుజించుకున్నట్లయితే నీవు నరకంలో పడిపోతావు, ఏమిటనుకుంటున్నావు ఒక్కబడదా అని ఇలాగా చాలా పరుషంగా చెప్తాడు. ఏమిటి ప్రసాదం భక్షణ చెబుతే నరకంలో పడిపోవడమే, రౌరవాది రాక కోటి సంవత్సరాలు, అన్నీ కోట్లే, కోటి తప్ప ఇంకేం లేదు. అంత పరుషంగా చెప్తారు. అంచేతే ఉపనిషత్తు ఏం చెప్పింది, నీ లక్షణం ఎలా ఉంది జాగ్రత్త, ఈ కర్మవాదుల యొక్క లక్షణం అలా ఉంటుంది, మీరు అలా పెట్టుకోకుండా మీరు ధర్మం మీద ప్రీతి పెట్టుకోండి. కానీ అట్ ది సేమ్ టైం పరుషమైన పదజాలము పరుషమైన దృష్టికోణమును విడనాదుడు. ఎవరైతే ధర్మమునందు ప్రీతి కలిగి ప్రేమగా ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి ధర్మశాస్త్రం సలహా అడగాలి, అలా అడగాలి. అంతేగాని పరుషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం సలహా అడగకూడదు. ఏమండి మా అమ్మగారు పోయారు, మేము ఇల్లు ఖాళీ చేయాలా లేకపోతే ఆ ఇంట్లో ఉండొచ్చా అని మీరు అడగాలనుకున్నారనుకోండి ప్రశ్న, ఇటువంటి ధర్మశాస్త్రం వాడి దగ్గరికి వెళ్ళి అడగాలి. కొంత ప్రేమ మీ స్వరూప మీ మీ పద్ధతిని తెలుసుకునే వాడి దగ్గరికి వెళ్ళి అడగాలి. నాలాంటి కోటి గారిని అడగాలి. ఈ కరడు కట్టిన ధర్మశాస్త్రం వాళ్ళని అడిగారనుకోండి, నువ్వు అసలు ఇంటికి వెళ్ళొద్దు, ఇప్పుడు ఇక్కడి నుంచే ఫోన్ చేసి చెప్పేసే ఇంట్లో వాళ్ళని బయటపడిపోమని. మీరు అడుక్కుని తిన్నైనా తినండి, కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టద్దు. చెట్టు కింద బతకాలి కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టద్దు. దానికి తాళం వేసాయి, 6 మాసాలు తాళం పెట్టాయి. లేదా కూలిపోతుంది అది, దాంట్లో గబ్బిలాలు వచ్చేస్తాయి, గబ్బిలాలు వచ్చేస్తే ఇంకో ఇంట్లో బతుకు, లేకపోతే ఆ ఇల్లు శుభ్రం చేసుకుని బతుకు. ఇప్పుడు ఆ ఇంట్లో బతకడానికి వీళ్ళు, అక్కడ ప్రేతకాలం ఉంది ఆ ఇంటికి అని చెప్తాడు. ఇలాంటి భాష చెప్తే ఎదుటివాడి మనస్సు ఏమైపోతుంది? అటువంటి పరుషంగా చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, చూడయా, కర్మని చేసేప్పుడు మంచిగా ఎంజాయబుల్గా ఉందిరా, కానీ తర్వాత దాని ఫలం చాలా చెడ్డది అయిపోతుంది. ఆయన అదృష్టం ఎక్కడా లేకుండా డైరెక్ట్గా దృష్టం అన్నట్టుగానే చెప్తున్నాడు. మీరు అదృష్టం కూడా కలుపుకోవచ్చు దానికి. అటువంటి పని చేయకు, చేస్తే దుఃఖపడతావు, ఎందుకు దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అని ప్రేమగా సరళంగా చెప్తున్నాడు.
మధు తన్మన్యతే బాలః యావత్ పాపం న పచ్యతే యదా చ పచ్యతే పాపం తదా దుఃఖం సగచ్చతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.